Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan, BJP ki katifu cheppinatlena? Kshetrasthayilo jarugutunna parinamalu chustu unte avunane anumanalu perigipothunnayi. ఇటీవల తలెత్తిన పరిణామాల కారణంగా మిత్రపక్షాలైన జనసేన బీజేపీ మధ్య బాగా గ్యాప్ వచ్చేసింది. వచ్చే ఎన్నికలలో తమతో పొత్తు పెట్టుకోవాలంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు ఆప్షన్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూడు ఆప్షన్లు ఇటు బీజేపీతో పాటు అటు టీడీపీకి కూడా వర్తించేటట్లుగా పవన్ ప్రకటించారు. సరే, టీడీపీ అంటే ప్రస్తుతానికి జనసేనకు బహిరంగంగా ఏమీ కాదు, కాబట్టి వాళ్ళు కాదన్నా ఇబ్బంది లేదు. ఇదే సమయంలో మిత్రపక్షమైన బీజేపీ నేతలు కూడా కాదనడంతో పవన్ ఇగో హర్ట్ అయింది. దాంతో వెంటనే రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలన్న మంటతో 5వ తేదీ విజయదశమి నుండి రాష్ట్రంలో బస్సు యాత్ర ప్రకటించేశారు. ఈ యాత్రలో ఎక్కడా బీజేపీతో కలిసి చేయబోతున్నట్లు చెప్పలేదు. యాత్రకు సంబంధించిన బస్సు రూటు కానీ, నిర్వహించాల్సిన సమావేశాలు, బహిరంగ సభలు, చేయాల్సిన బస, ఇలా అన్ని విషయాలను పవన్ కేవలం తమ నేతలతో మాత్రమే మాట్లాడుతున్నారు. జనసేన నేతలు కూడా జిల్లాల్లోని పార్టీ నేతలతో మాత్రమే భేటీలు పెట్టుకుంటున్నారు. యాత్రకు సంబంధించిన కసరత్తులో ఎక్కడా బీజేపీ నేతలను ఇన్వాల్వ్ చేయడం లేదు. అంటే మానసికంగా బీజేపీకి పవన్ దాదాపు గుడ్ బై చెప్పినట్లే అర్థమైపోతోంది. షెడ్యూల్ ఎన్నికలు దగ్గర పడిపోతున్న ఈ తరుణంలో మిత్రపక్షాల మధ్య తలెత్తిన వివాదం ఎలా పరిష్కారమవుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. అలాగే ఏదో రోజు టీడీపీ ప్లస్ జనసేన కలిసిపోతాయని అందరూ అనుకుంటున్న సమయంలో పవన్ ఇచ్చిన ట్విస్ట్కు తమ్ముళ్ళు మండిపోతున్నారు. చివరకు టీడీపీతో పవన్ చేతులు కలుపుతారో లేదో తెలియదు, కానీ బీజేపీతో మాత్రం కలిసి వెళ్లే అవకాశాలు దాదాపు లేవన్న విషయం అర్థమైపోతోంది. ఇప్పటికైతే మిత్రపక్షంతో ఎలాంటి సంబంధాలు లేకుండానే బస్సు యాత్ర చేయాలని డిసైడ్ అయిపోయిన పవన్ అధికారికంగా ఎప్పుడు గుడ్ బై చెప్పేస్తారో అనే ఆసక్తి పెరిగిపోతోంది. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాల్సిందే.